హాయ్ అండి హలో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ జ్యోతి ఎలా ఉన్నారు అందరూ డైట్ అన్నారు వెయిట్ తగ్గిస్తా అన్నారు ఇంచ్ లాస్ చేస్తా అన్నారు వర్కౌట్స్ చేస్తే బాగుంటుంది అన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ జ్యోతి గారు అని అనుకుంటున్నారా నేను ఎలాంటి చీట్ మీల్ చేయడానికి ఎలాంటి బ్రేక్ అయితే తీసుకోలేదండి ఫస్ట్ నుంచి అయితే వీడియోస్ రావట్లేదు కదా మన ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా మా బాబుకి అస్సలు బాలేదు ఇదిగోండి డేట్ ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ ఏ రుషాంక్ వామిటింగ్స్ అండి ఆ ముందు రోజు నైట్ నుంచి ఏది తింటే అది వామిట్ అయిపోవటం ఫుల్ హై ఫీవరు చలి జ్వరము వన్ నాట్ టూ మెఫ్తాల్ వేసినా కూడా అప్పటికప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ ఒక వన్ అవర్ లోపే మళ్ళీ ఫీవర్ రావటం ఆపిల్ పెడితే యాపిల్ వామిట్ చేసుకుంటున్నాడు ఇడ్లీ పెడితే ఇడ్లీ వామిట్ చేసుకుంటున్నాడు ఈవెన్ వాటర్ తాగుతున్నా కూడా వామిట్ అయిపోతుంది ఇంక ఇలాంటి స్టేజ్లో ఏ అమ్మకి ఏ మదర్కి వేరే ఆవిగేషన్స్ ఉంటాయి చెప్పండి ఎస్ నాకు యూట్యూబ్ కూడా ఇంపార్టెంట్ బట్ ఏదైనా ఫ్యామిలీ తర్వాతే కదండి ఎవరికైనా సరే సరే ఒక చిన్న క్లిప్ అయినా పెడదాము అంటే ఇద్దరికి మా పాపకి ఫుల్ కాఫ్ ఫీవర్ బట్ రుషాంక్ కి వచ్చినంత అయితే సీరియస్ అవ్వలేదు బట్ నేనొక్కదాన్నే నాకు థర్డ్ పర్సన్ ఎవరు లేరు ఇంట్లో హెల్పింగ్కి అందుకనే నాకైతే చేయడానికి అసలు కుదరలేదు అండ్ చాలా మంది అనుకుంటారు డైట్ డైట్ అన్నారు మిడిల్లో ఇంటి మాయమైపోయారు అనుకుంటారు కదా సో అందుకనే ఈ ప్రూఫ్ నేను చూపిస్తున్నాను అసలు ఇవి కూడా చూపించాల్సిన అవసరం లేదండి ఎందుకు అంటే మీరందరూ చాలా మంచి సపోర్టర్స్ నాకు చాలా మంచి సబ్స్క్రైబర్స్ మీరు నమ్ముతారు అని అయితే నాకు తెలుసు ఓకే అండి సో ఇప్పుడైతే కిడ్స్ బానే ఉన్నారు ఈ రోజు కూడా అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా మండే నుంచి పంపించమన్నారు డాక్టర్ కొంచెం రెస్ట్ ఉండాలి అని చెప్పారు బట్ ఇంట్లో ఉన్నా కూడా కొంచెం బాగుంటే బాగా అల్లరి చేసేస్తాడనమాట మా రుషాంక్ ఇంకా సరే అని చెప్పేసి ఇంట్లో ఉన్నా కూడా నాకు వీడియో చేయడానికి కూడా అవ్వలేదు ఈ రోజు ఏంటి అంటే రేపు ఫ్రైడే కదా రేపు కూడా వీడియో రాదు ఫ్రైడే పూజలు పునస్కారాలు మెయిన్గా ఏంటంటే దేవుడికి ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉండాలి అని చూస్తారు కానీ అప్పుడు కూడా డైట్ ఎవరు చూస్తారండి వీడియోస్ అందుకనే అనమాట ఈ రోజు నేను వీడియో పెట్టేస్తున్నాను సో అబౌట్ కమింగ్ అబౌట్ డైట్ నేనైతే డైట్ బ్రేక్ చేయలేదు ఇన్ని డేస్లో కూడా నేను దానికి ఏంటంటే క్లిప్స్ అయితే తీసి పెట్టాను కుదిరితే వీడియోస్ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసి పెట్టాను నేనేం తిన్నాను ఏంటి అనేది బట్ ఏంటి అంటే నేను ఫస్ట్ డే అంటే మా బాబుకి బాగాలేని రోజు వెయిట్ చూసుకున్నాను అండ్ తర్వాత అయితే నిన్న చూసుకున్నాను అనమాట వెయిట్ డైట్ అయితే బ్రేక్ చేయలేదు ఇదైతే స్ట్రిక్ట్ గా ఉంది సో నేను చెక్ చే అంటే మా బాబుకి బాగాలేని అదే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ముందు రోజు నా వెయిట్ ఉంది అండ్ నిన్న చూసుకుంటే నా వెయిట్ ఉందో నేను వీడియోలో మీకు లేట్ చేయకుండా అయితే చూపించేస్తాను అలాగే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే పెడతానండి ఈ ఫోర్ డేస్ లో నేనేం తిన్నాను అనేది సో వెయిట్ చేయకుండా అయితే ఎక్కువగా ల్యాక్ చేయకుండా అయితే వీడియో చూసేద్దాం సో లెట్ స్టార్ట్ ది వీడియో అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జ్యోతి అండ్ నేను మాక్సిమం నా మెయిన్ కంటెంట్ డైట్ గురించే ఉంటుంది సో మీరు కనుక డైట్ చేస్తూ వర్కౌట్స్ కూడా చేస్తూ వెయిట్ తగ్గాలి అనుకుంటే ఎలాంటి ఆలోచన లేకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ స్టార్ట్ ది వీడియో నేనేం తిన్నాను ఏం తాగాను కొన్ని కొన్ని అయితే తాగినవి నేను జస్ట్ ఓవరల్ గా చెప్పేస్తూ ఉంటాను అండ్ ఏం తిన్నాను అనేది అయితే మెయిన్ పాయింట్ కాబట్టి అవైతే చూసేద్దాం నిన్నటి వీడియో అంటే నా ప్రీవియస్ వీడియోలో ఫ్రైడే వరకు అయితే చూసాం కదా మనము ఈరోజు థర్టీ ఎయిత్ జూలై నుంచి చూద్దాము ఈరోజు మార్నింగ్ కూడా నా వెయిట్ చూసుకుంటే సెవెంటీ ఎయిటే ఉన్నాను సేమ్ అంతే వెయిట్ ఉన్నాను అండ్ దానికి నేను మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ నేను ఈరోజు సినిమన్ వాటర్ తీసుకుంటున్నాను అయితే సెవెంటీ ఎయిట్ నేను క్లిప్ తీసాను బట్ ఏంటి అంటే ప్లేస్ చేయటం మర్చిపోయాను అందుకనే ఓరల్గా చెప్పేస్తున్నాను అండ్ ఈ సినిమన్ వాటర్ వెయిట్ లాస్ అవడానికి మెటబాలిజం అవడానికి ప్లస్ ఇందులో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుతుందనమాట అండ్ ఇలా అయితే నేను డిటాక్స్ డ్రింక్ తీసేసుకుంటున్నాను అండ్ ఈ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల మనకి ఎలాంటి జబ్బు రాకుండా చూసుకుంటుంది అండ్ అలాగే ఇందులో ఫినాల్స్ ఇంకా ప్రో యాన్థోసాయానాడిన్స్ అని ఉంటాయన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఈ డ్రింక్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గిస్తుంది అనమాట అయితే ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఓన్లీ గారెలు తీసుకున్నాను ఆ రోజు మా ఇంట్లో చిన్న పూజ అయిందనమాట అందుకని చెప్పేసి గారెల్ వరకే తీసుకున్నాను ఇంకా ఇది ఆఫ్టర్నూన్ ఒక జామకాయ తీసుకున్నాను అంతే గారెలు కూడా అప్రాక్సిమేట్గా అయితే నేను ఫైవ్ తిన్నానండి స్మాల్ సైజు అనమాట అవి సో ఇలా అయితే నేను లంచ్కి ఓన్లీ జామకాయ తిన్నాను అండ్ దాని తర్వాత వెయిట్ కూడా నాకు సెవెంటీ నైన్ పాయింట్ నైన్ అలా చూపించింది అంటే హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను అనమాట నేను సో ఇలా కూడా మనం ఫుడ్ అనేది తీసుకోవచ్చు అని వీడియో తేద్దాము అనుకున్నాను బట్ అవ్వలేదు ఇది జులై థర్టీ ఫస్ట్ రోజు వీడియో నేను ఆల్రెడీ లేచిన వెంటనే చియా సీడ్స్ చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వామ్ వాటర్ తీసుకొని అందులో కొన్ని చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొన్నే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మిగతాయి కొన్ని స్మూదీలో యాడ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే కొన్నే యాడ్ చేశాను చూడండి నేను చక్కగా బాగా సోక్ అయిపోయినాయి కదా సో ఇలా వామ్ వాటర్లో ఇలా చియా సీడ్స్ కూడా ఖచ్చితంగా ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ అలా తీసుకుంటే అంట వెయిట్ అనేది చాలా తగ్గుతుందంటండి అలాగే బెల్లి ఫ్యాట్ దగ్గర కూడా ఫ్యాట్ అనేది కరుగుతుందంట మీలో ఎవరైనా కావాలంటే ట్రై చేయండి అండ్ అలాగే ఇంకా బాగా మంచి రిజల్ట్ రావాలంటే ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి ఇలా అయితే నేను నా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అనేది తాగేశాను అండ్ దీని తర్వాత అయితే నేను స్మూదీ ప్రిపరేషన్లో ఉన్నానమాట స్మూదీకి నేను ఆల్రెడీ చియా సీడ్స్తో పాటే కొంచెం లోటస్ సీడ్స్ అలాగే కొంచెం డేట్స్ ఒక రెండు తర్వాత ఓట్స్ అట్లాగా కొంచెం వామ్ వాటర్లో అయితే సోక్ చేసి పెట్టాను అండ్ తర్వాత అవి బాగా సోక్ అయిన తర్వాత ఒక యాపిల్ యాడ్ చేసుకుని అందులో కొంచెం వామ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం వేడి పాలే యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే కొంచెం సినిమన్ పౌడర్ దాల్చిన ఒక పౌడర్ యాడ్ చేసి పెట్టుకుని ఇలాగైతే బ్లెండ్ చేసుకున్నాను అండ్ నేను ఎక్కడంటే ఇది ఫుల్ అయిపోయిందేమో జారు అన్నట్టు జస్ట్ కోర్స్ బ్లెండ్ చేశాను అనమాట అందుకని ఇక్కడ కొంచెం డేట్స్ అవి నలగలేదు ప్లేస్ సరిపోక అది మళ్ళీ పైకి వచ్చేస్తుందేమో అన్నట్టు సో ఇప్పుడైతే అది కూడా ఇట్లాగా యాడ్ చేసుకున్నాను అండ్ ఇందులో మనకి స్వీట్నింగ్ ఏం అవసరం ఉండదు డేట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అండ్ ఇలా అయితే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను దాల్చిన చెక్క పౌడర్ కూడా పీచు పదార్థం కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి అండ్ ఆ ఫ్లేవర్ కూడా ఎమ్మీగా ఉంటుంది టూ ఫిఫ్టీన్కి నేను నా లంచ్ అనేది ఫినిష్ చేస్తాను హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ టైం అయింది చూసారా టైం అలాగ గడిచిపోతూ ఉంది లైక్ ఏ విండ్ అయితే ఈరోజు నేను ఒక కప్పు సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను అండ్ ఒక కప్పు ఫుల్ ఆఫ్ సాంబార్ విత్ వెజ్జెస్ క్యారెట్ మునక్కాయ ఆనియన్ ఇంకేంట సొరకాయ సొరకాయ తీసుకున్నాను అండ్ ఒకటేమో ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ మామూలుగా టమాటా వేస్ చేశాను అందులో సింగిల్ ఎగ్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా అయితే రాగి చపాతీ లేదా ఓట్స్ చపాతీ చేద్దాం అనుకున్నాను సండే కదా అవలేదు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా సండే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళకు కావాల్సినవి చేయాలి సో ఇవన్నీ ఎందుకులే ఈరోజు రైస్ తినేద్దాము అని అయితే బద్దకించాను టూ బీ ఫ్రాండ్ చెప్పాలంటే సో ఈ బౌల్ రైస్ అయితే అనుకుంటున్నా బట్ ఫుల్ తింటానో హాఫ్ తింటానో అయితే తెలీదు లెట్సీ ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం ఆకలేస్తుంది బాగా ఇప్పుడైతే ఆగస్ట్ ఫస్ట్ మార్నింగ్ నేను డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను కదా ఎప్పుడైనా కుదరినప్పుడు నార్మల్ ప్లేన్ వామ్ వాటర్ అయినా తీసేసుకోవచ్చండి ఏం అలాంటి ఇబ్బంది ఏం లేదు ఏదో ఒకటి వేసుకునే తాగాలి అని అయితే ఏం లేదు అండ్ ఈరోజు జూలై థర్టీ ఫస్ట్ నైట్ అయితే మాకు అసలు నిద్ర లేదు జూలై సారీ అదే జూలై థర్టీ ఫస్ట్ మధ్యాహ్నం నుంచి మా వాడికి బాగా ఫీవర్ అనమాట సరే అని చెప్పేసి ఇంకా ఇంకా మార్నింగ్ అయితే డీటాక్సిన్ తీసుకున్నాను అప్పుడే కొంచెం ఫీవర్ తగ్గింది నైట్ అయితే మెడిసిన్ అవన్నీ వేశాము సరే అని చెప్పి హాట్ వాటర్ తాగిస్తున్నాను మావాడికి తర్వాత ఏంటంటే నేను డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత నేను ఫ్రూట్ తీసుకునే టైంలో వాడికి యాపిల్ పెట్టాను సో ఆ యాపిల్ ఏంటంటే మొత్తం వామిట్ చేసేసుకున్నాడు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్సే నైట్ ఏమో ఇడ్లీ పెట్టాను ఇడ్లీ కూడా వామిట్ చేసేసుకున్నాడు ఇంకా సరే కొంచెం ఓపుకుంటే కొంచెం ఏమైనా తగ్గితే అస్సలు ఆగడండి మా వాడు వాడితో అది వచ్చిన ప్రాబ్లం అనమాట అయితే నేను కొంచెం బెల్లం వేసుకుని మిల్క్ అండ్ ఒక ఫ్రూట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్గా తీసేసుకున్నాను ఇదిగోండి ఇక ఇప్పుడు మళ్ళీ నైట్ కొంచెం సిరప్ అవన్నీ వేస్తే కొంచెం బాగానే ఉన్నాడు కదా ఇదిగోండి ఇప్పుడు ఇదనమాట పొజిషను వామిటింగ్ అయింది అప్పుడే ఇంకా సరే అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట ఇది కాన్ ఉంటే నేనైతే కాన్ బాయిల్ చేసుకొని ఒకటి ఫుల్గా అయితే తినేసాను అనమాట ఇదే ఇంకా ఈరోజు నా లంచ్ అండ్ ఇప్పుడు ఆగస్ట్ సెకండ్ రోజు చియా పొడింగ్ తీసుకుంటున్నాను చియా సీడ్స్ కొంచెం వామ్ మిల్క్లో అయితే ఇలాగ సోక్ చేసి లిట్ పెట్టేసి ఉంచేసాను అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట ఇది చక్కగా సోక్ అయిపోయినాయి చూడండి సైడ్కి మీకు అనిపిస్తుంది అండ్ ఇందులో అయితే కొంచెం హనీ కొంచెం యాపిల్ అండ్ తర్వాత కొంచెం సెనమన్ పౌడర్ వేసుకున్నాను అండ్ అలాగే ఇందులో నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా వేసుకున్నాను బట్ ఏంటంటే అది నేను చూపించలేదనమాట ఇక్కడ తర్వాత యాడ్ చేసుకున్నాను యాడ్ చేశానేమో అనుకున్నాను బట్ తర్వాత తింటే ఆ ఫ్లేవర్ తెలిసింది తర్వాత యాడ్ చేసుకున్నాను అండ్ ఇలా అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ అనేది తీసేసుకున్నాను అండ్ ఈ ఆగస్ట్ సెకండ్ రోజు కూడా ఇంట్లో అదే పరిస్థితి అండ్ సరే అని చెప్పేసి ఇంకా ఇలా అయితే సింపుల్గా తీసుకున్న తర్వాత టెన్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే ఒక హాఫ్ కార్న్ తీసుకున్నాను నాకు చియా పొడింగ్ ఓన్లీ ఫ్రూట్ తోటి తీసుకున్న రోజు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది అనమాట మరెందుకో తెలియదు అది నాకు చాలా బాగా అనిపించింది కూడా ఇంకా టూ ఓ క్లాక్ అయితే నేను నా లంచ్ రోటీ అండ్ ఒక లీఫీ వెజిటేబుల్ దాల్ తినేశాను అండ్ దాని తర్వాత టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ అలా అవుతుంది అప్పుడైతే ఈ కొంచెం పప్పయ్య తినేసాను పప్పయ్య కూడా ఏంటంటే కొంచెం ఆ రోజు కాన్స్టిపేషన్ ప్రాబ్లం లాగా అనిపించింది నిద్ర లేదు అసలు ఏమీ లేదు అని చెప్పేసి అయితే పప్పయ్య ఇలా తినేశాను అనమాట అండ్ ఇదైతే ఆగస్ట్ థర్డ్దనమాట నిన్నటి వీడియో నిన్న నేను మార్నింగ్ వెయిట్ చూసుకుంటే సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ ఉన్నాను అయితే ఇన్ని డేస్ అయితే నేను డైట్ చేశాను కానీ వెయిట్ చూసుకునే అంత తీరిక అంత టైము ఇద్దరికి అంటే ఇద్దరు కిడ్స్కి బాగోలేక నాకైతే అసలు తీరిక లేదు అండ్ నేను ఇంకో రూమ్లో ఉంటుందన్నమాట నా వెయిట్ మెషిన్ అనేది అసలు ఆ రూమ్లోకి కూడా వెళ్ళలేదన్నమాట సరే లాస్ట్ రోజు అయితే చూసుకుందాము డైట్ అయితే చేస్తున్నాం కదా అన్నట్టు వదిలేశాను అస్సలు ఖాళీ లేదండి నాకైతే అసలు ఏం చేయాలన్నా వీడియో ఎడిట్ చేద్దాము అన్నా కూడా అసలు ఇద్దరు పక్కనే ఉండటం వాళ్ళ దగ్గరే ఉండటం కుదరలేదు అయితే ఆగస్ట్ థర్డ్ రోజైతే నేను నార్మల్ ప్లెయిన్ వాటరే డీటాక్స్ డ్రింక్ తీసేసుకున్నాను నాకు కూడా ఓపిక లేదు నిద్రలు అవి సరిగ్గా లేక సరే అని కొంచెం మిల్క్ ఉంటే చూడండి పల్చగా ఉన్నాయి మిల్క్ ఇవి సో ఈ మిల్క్లో నేను కొంచెం జోవర్ సీడ్స్ వేసేసుకున్నాను ఈరోజు జోవర్ డే చేద్దాము అని కూడా వీడియో ప్లాన్ చేసుకున్నాను బట్ కొన్ని కొన్ని అవ్వవు కదా ఎన్నెన్నో అనుకుంటాము అన్నీ జరగవు కదా అని అంటారు కదా అలాగనమాట అయితే ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఆల్మండ్స్ సోక్ చేసిన ఆల్మండ్స్ అలా కట్ చేసి వేసి కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకొని కొంచెం హనీ వేసుకొని అయితే తినేసాను ఇవి ఓన్లీ జోవర్ ఫ్లేక్స్తో చేసినవే ఇందులో ఇంకా ఓట్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు అయితే ఈరోజు నేను ఇంకొకటి లంచ్ కూడా జోవర్తోనే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మినప్పప్పు ఇంకా జొన్నలు నేను సోప్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక కప్పు అటుకులు వేసుకొని ఇలాగ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా నైట్ అయితే బయట ఉంచేసాను ఫర్మెంటేషన్ బాగా అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ నా ఒక్కదాని కోసమే నేను ఆ కొంచెం బ్యాటర్ తీసుకున్నాను అనమాట అండ్ అలాగైతే నేను జొన్న దోశ వేసుకున్నాను చాలా బాగుందండి టేస్ట్ యూజువల్గా నేను జొన్న చపాతి అలా తింటాను కానీ జొన్న దోశ వేసుకోవటం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది టేస్ట్ అండ్ నేను తీసుకున్న బ్యాటర్లో మొత్తం త్రీ వచ్చాయి త్రీలో ఒకటి నేను మా పాపకు పెట్టాను మా బాబుకైతే ఏం పెట్టలేదు వాడు ఓన్లీ ఇడ్లీ అలా తింటూ ఉన్నాడు అంతే ఇదండి ఈరోజు వీడియో అండ్ ఇలా లంచ్ అయిన తర్వాత నేనైతే ఒక గ్రీన్ టీ తాగాను అనమాట అసలు నిద్దరు అవి లేక ఇదండి మన వీడియోస్ ఈ ఫోర్ డేస్ది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ